హిందూపురం నియోజకవర్గం సంపూర్ణ పరిశుభ్రంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని ఆ దిశగానే ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో గల సిపిఐ కాలనీలో మున్సిపల్ అధికారులతో కలిసి హ్యాపీ హిందూపూర్ అనే కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఇక్బాల్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ ఇక్బాల్ అధికారులతో కలిసి వీధి వీధిన కలియ తిరిగి పారిశుద్ధ్య లోపాల పట్ల స్వయంగా చూసి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో హిందూపురం పట్టణ అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదని, ప్రధానంగా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే చర్యలు తీసుకోకపోవడం దుర్దర్శకరమన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రజా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తుందన్నారు. సీఎం జగన్ ఆశయ సాధన కోసం అభివృద్ధికి పాటుపడతానన్నారు. పందులు, వీధి కుక్కలు, దోమలు అరకడుతూ డ్రైనేజీ వీధులు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. ఏదేమైనప్పటికీ హిందూపురం పట్టణాన్ని సంపూర్ణ పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రజలు, అధికారులు సహకరించాలని ఎమ్మెల్సీ కోరారు. ఈరోజు యోగి వేమన గారి జయంతి, మహాయోగి వేమన జయంతి శుభాకాంక్షలు కూడా అందరికీ. మేము గత కోవిడ్ సందర్భంగా ఈ హ్యాపీ హిందూపూర్ అనేది కొన్ని నెలలుగా బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాం. మాకు కమిషనర్ గారు కూడా వచ్చారు. ఆయన పాజిటివ్ దృక్పథంతో, సేవాభావంతో పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. మీరు అడిగినది ఒకటి, కుక్కల బిడద అన్నారు. దాని ఆల్రెడీ పందుల బిడద గురించి ఆయన నిన్న కూడా ఒక టీం పంపింది. నేను వాట్సాప్లో కూడా చూశాను. దాని మీద టీమ్స్ పంపించి చేస్తున్నారు. కూతుల బిడద కూడా, అంటే బోన్ తెప్పించి అది చేస్తున్నారు. కుక్కలది కూడా ఆయన యాక్షన్, అంటే విడతల విడవారీగా దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా మనకు ఉన్న సమస్య హిందూపురంలో, ఈ పట్టణం నిజంగా ఈ 30 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. డ్రైనేజ్ సమస్యలు ప్రధానంగా మనం చూస్తున్నాం. ఒక డెవలప్మెంట్, ఒక ప్రణాళికాబద్ధంగా డ్రైనేజ్ సమస్యను తీర్చడానికి కృషి జరగలేదు. ఏ దేంట్లో చూసినా కూడా ఎలక్ట్రిక్ లైన్లు ఏ విధంగా ఉండాలి, ఇక్కడ కూడా చూస్తే ఎలక్ట్రిక్ లైన్ల సమస్య, వాటర్ సమస్య, కొన్ని ట్యాప్స్ లేవని కొందరు చెప్తున్నారు. అది ఖచ్చితంగా నేను మున్సిపల్ కమిషనర్ గారు వచ్చాం. మా వాలంటీర్ వ్యవస్థ నేను చూశాను చాలా చక్కగా. ఇందాక మనం చూసాం ఆ ఏతశాం కురాడు, మిగతా వాళ్ళను అందరినీ వాళ్ళు టచ్ చేసి సమస్య ఏమిటి తెలుసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఒక పేరు ఉండడం ఇప్పుడే మనం విన్నాం. ఏదేమైనా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, మన సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఉంది. కొందరికి పట్టాలు రాలేదంటున్నారు. 90 రోజుల లోపల కూడా మనం అందిస్తామని అవన్నీ రాసుకుంటున్నాం. ఈ డ్రైనేజ్ సమస్య ప్రధానంగా ఉంది. నీటి సమస్యను ఏ విధంగా తీర్చాలనే దాని మీద మేము దృష్టి పెట్టాం. ఆ పిఏబిఆర్ కొన్ని చోట్ల పైప్ రీప్లేస్మెంట్, నేను డిఆర్సి సమావేశంలో కూడా దీన్ని, ఈ సమస్యను నేను లేవనెత్తడం జరిగింది. కొన్ని పైపుల రీప్లేస్మెంట్ వల్ల ఈ రూరల్ లిమిట్స్ వరకు నీళ్లు వచ్చే విధంగా పిఏబిఆర్ను, తర్వాత అమృత్ స్కీమ్లో ఈ గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ను, ఈ రెండింటిని మనం పూర్తిగా వినియోగించుకొని దాన్ని చేసుకుంటే మనం ఖచ్చితంగా ప్రతిరోజు హిందూపురానికి నీళ్ళు ఇవ్వచ్చు. రోడ్ల సమస్య అదొకటి ప్రధానంగా. ఎలక్షన్లకు ముందు రోడ్లు తవ్వింది నేను ఇక్కడ చూశాను. ఏదో ఒక భ్రమ కల్పించడం, మేము దానికోసం పనిచేయట్లేదు. ఇక నేను ఏదో, నేను ఎలక్షన్ మాటలు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇది ఖచ్చితంగా ఈ రోడ్ల నిర్మాణం ఒకటి బాగా నెగ్లెక్ట్ గురైంది. కొన్ని వీధి లైట్ల సమస్య 35 ఏళ్ళుగా ఉన్నా కూడా ఈ సమస్య ఉంది. దీని మీద ప్రతి చిన్నాంశం మీద కొంచెం నిధుల కొరత ఉన్న మాట వాస్తవం. దానికోసం మేము కృషి చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఆదాయం 50-60 వేల కోట్లు తగ్గినా కూడా 90 వేల కోట్ల పైచిలకు ప్రజాభివృద్ధి కార్యక్రమాలు మనం చూసాం. అమ్మఒడి ఇక ఏదైతేనేమి, అందరూ చాలామందిని అడిగాను, 1,700-750 రూపాయలు మీకు వచ్చాయా? చేయుతుంటే కొందరికి అర్థం కావట్లేదు, కానీ 18,750 రూపాయలకే అంటే హోసా భయ అమ్మఒడి ఆయకే దివానే ఆయకే ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయం లేదు, కులం లేదు, మతం లేదు, అందరికీ ఫలాలు అందేటట్టు చేయడం మా ప్రభుత్వ పని అనేది ఏదైతే సిద్ధాంతంతో మా ప్రభుత్వం ముందు పోతా ఉందో అది అందరికీ అందుతున్నాయా లేదా అని మేము కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంటే అందుతున్నాయి.
హ్యాపీ హిందూపూర్లో భాగంగా మీరు ప్రజల వద్దకు వచ్చినప్పుడు మీకు ప్రధానంగా కనబడిన సమస్య డ్రైనేజ్ సమస్య, దాని మీద అధికారులకు మీరు ఏదైనా ఉన్నారు కమిటీ క్లీన్ చేయాలని దాన్ని చేస్తాం. లిమిటెడ్ ఫండ్స్ ఉన్న చోట మనం చేస్తాం. కొన్ని ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ రాశాం, కొంచెం నిధులు కావాలి. వాళ్ళు కూడా స్పందించారు. అవసరమైన సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. నిధుల కొరత కొద్దిగా ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఏది ఏమైనా ఉన్న నిధులతో మనం ఎంత మెరుగ్గా ఈ సౌకర్యాలు చేయగలం అనేది దాని మీద ఫోకస్ పెడుతూ ప్రజలను వీలైనంత వరకు వాళ్ళకి అసౌకర్యం తగ్గించడానికి మేము కృషి చేస్తాం. నమస్కారం.